जय श्रीमन्नारायण मनोबालजी प्रेक्षकुलंदरिकी नमस्कार। मन की कष्टालु तीराली अलागे सुखालु कावाली अंटे डब्बु कावाली। डब्बु कावाली अंटे साक्षात अम्मवारैन लक्ष्मीदेवी तर्वात वेंकटेश्वर स्वामी तर्वात गोदादेवी पट्टुकोवाली। ये अवतारं एत्तिना सरे वेंकटेश्वर स्वामी ये अवतारं एत्तिना कूडा ई तल्लुलिद्दरू पक्क पक्कन उंटाम अलागे मनं सेविंचुकुंटाम अन्नदि मनकु तेलुसु। मनकि भूमुलु कावालन्ना ऐश्वर्यं कावालन्ना कूडा श्रीदेवीनि भूदेवीनि कूडा मनं आराधिंचुकोवाली। మనందరికీ కూడా గజలక్ష్మి కాయిన్ మన బాలాజీ వాళ్ళందరూ కూడా మాక్సిమం గజలక్ష్మి కాయిన్ తీసుకెళ్ళడం వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అమ్మ బాగుందని చెప్పడం కూడా నాకు జరిగింది। అలాగే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్ తో పాటు మనకి గోదాదేవిని కూడా ఇంట్లో వెండి గోదాదేవిని కూడా ఆరాధించుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతత రూపాయలకు లోటు లేకుండా అందులోనూ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను మా గురువుగారు చెప్పేవారు గోదాదేవిని గనక ఆరాధించిన ఇంట్లో గోదాములు నిండేలాగా డబ్బు వస్తూనే ఉంటది అని అన్నారు। అంటే మనం చేసే దాన్ని బట్టి ఆ తల్లి పాదాల మీద మనసు పెట్టి పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుంది। మీరు ఎవ్వరైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గనక కనుక్కున్నట్టయితే గోదాదేవి గురించి ఎంతో విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది। ఎందుకంటే ఆ తల్లిని మేము అంత అందంగా ఆరాధిస్తాము అంత అందంగానూ మమ్మల్ని కరుణిస్తుంది అందులో సందేహమే లేదు। అయితే మీకు ఎవరికైనా కావాలి అంటే గనక బుక్ చేసుకోండి। మీకు ముందు వీడియోలో నేను ఆ తల్లిని చూపించాను బుక్ చేసుకోండి। చేసుకున్న తర్వాత అసలు తల్లిని ఎలా ఆరాధించాలి ఎలా ఆరాధించడం అటు గజలక్ష్మీదేవిని ఇటు గోదాదేవిని ఆరాధించడం వల్ల మన ఇంట్లో ఎలాంటి రూపాయికి లోటు లేకుండా మెల్లమెల్లగా మనం ఉచ్చస్థితికి ఎలా వెళ్తాము అందులోనూ మీకు చూడండి। రేపు నాకు దీపావళికి మెయిన్గా నేను దీపావళికి పూజ అనేది చేస్తాను తల్లికి। ఎందుకంటే నిరుడు మనందరికీ కూడా కుబేర యంత్రాలు నేను పంపించాను ఈ సంవత్సరం అడుగుతున్నారు కానీ కొంతమందికి మాత్రం చేయించాను నేను। ఆ కుబేర యంత్రాలకు కూడా మీరు దీపావళి 3 రోజుల్లో మీరు ఎలా పూజ చేయాలి ఆ యంత్రానికి అన్నది నేను చెప్తాను। అలాగే గజలక్ష్మి కాయిన్కి కూడా మీరు ఎలా చేయాలన్నది నేను చెప్తాను। అలాగే మనకి ఇంకా ఈ గోదాదేవి కూడా ఉందనుకోండి ఈ తల్లిని కూడా మీరు ఎలా ఆరాధించాలి అన్నది కూడా నేను చెప్తాను। అందులోనూ 3 రోజులు అంటే దీపావళి 3 రోజులు పూజ చేసేసిన తర్వాత గబగబ ప్యాకింగ్లు చేసి మీకు పంపించేస్తే మీ దగ్గరికి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఎవరైతే బుక్ చేసుకున్నారు వాళ్ళందరి ఇంటికి గనక ఆ తల్లి వచ్చేస్తే గనక అప్పుడు నేను చెప్తాను ఆ తల్లిని ఎలా ఆరాధిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది నిలబడుతుంది స్థిరంగా ఉంటుంది। చూడండి నేను బీరువా చెప్పాననేసి బీరువా పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు। మీరు బీరువాలో పెట్టుకోవచ్చు పరసలో పెట్టుకోవచ్చు ఈ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు। గోదాదేవిని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గోదావులు నింపుతుంది అంటే ఆ తల్లి ఆకర్షింపబడుతుంది డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది। కానీ ఈ తల్లిని చేయించాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఆఖరికి నాకు ఇప్పుడు ఈ తల్లి చెన్నైలో చేయించడం ద్వారా మీ అందరికీ నేను పంపించగలుగుతున్నాను అందులోనూ నేను చేయించుకోగలిగాను। కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి। అలాగే మీరు రిప్లై ఇవ్వడం అంటే ఒక రోజు 2 రోజులు టైం పడుతుంది మీరేం కంగారు పడదు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు। అలాగే మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే నాకు దీపావళికి అయిపోవాలి అంటే దీపావళికి ముందే మీరు తెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకుంటే మీ గోత్రనామాలతోటి చక్కగా నేను పూజ అనేది చేయించేయడం అనేది ఉంటుంది। సరే పరిహారాల్లో గనక వెళ్ళినట్టయితే దీపావళికి దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి దీపాలు ఎక్కడెక్కడ పెడితే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది। మనం ఏది చేసినా ఏం చెయ్యకపోయినా అంటే విడి రోజుల్లో మనం దీపం అనేది కేవలం దేవుడి మందిరంలో పెడతాం। కొంత కొంతమంది అయితే ఏం చేస్తారంటేనండి ఆగ్నేయ దిక్కులో కూడా దీపం అనేది వెలిగించుకుంటుంటారు కొంతమంది వంటింట్లో దీపం అనేది పెడతారు సరే। కానీ దీపావళి రోజునాడు మనం దీపాలు ఎక్కడెక్కడ పెట్టడం వలన అక్కడున్న దోషాలు పోతాయి అందులోనూ నవగ్రహ శాంతి కలుగుతుంది అందులోనూ ఆ ఇంట్లో గనక ఏదైనా సరే ఆ ఇంటి యజమానిలో కానీ భార్యలో కానీ బిడ్డల్లో కానీ ఏదైనా కొన్ని కొన్ని దోషాలు ఉన్నట్టయితే కనుక అది ఈజీగా తప్పుకుంటాయంట। ఏం చెయ్యాలి అని అంటే ముందే మనం అంటే దీపావళికి ముందే ధనత్రయోదశి దీపావళిని 3 రోజులు మనం చాలా సంతోషంగా చేసుకునే పండగ కాబట్టి మనకైతే
చాలా మంది ఒక రోజే చేస్తారు కానీ నార్త్ సైడ్ అయితే కనుక 3 రోజులు చేసుకుంటారు. కానీ మీకు నేను చెబుతున్నాను కాబట్టి మీరు 3 రోజులు నేను చెప్పిన విధంగా చేసుకోండి, మీకు ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది. అయితే మనం చేయాల్సింది ఏంటి అంటే, దీపావళి ఎప్పుడు వస్తుంది మనకి, ధనత్రయోదశి 12వ తారీఖు, అలాగే నరక చతుర్దశి 13వ తారీఖు, దీపావళి మనకి 14వ తారీఖు. కానీ మధ్యాహ్నానికే దీపావళి వస్తుంది. కానీ మనకి దీపావళి అనేది నైట్ కావాలి కాబట్టి నైట్ శనివారం ఉంటుంది కాబట్టి మన శనివారం నాడు మనం దీపావళిని జరుపుకోవచ్చు. అలాగే ముందే అంటే మీకు ఆల్మోస్ట్ మనకి బుధవారానికల్లా ఇల్లు దులుపుళ్ళు చక్కగా ఇల్లంతా పండ్లాగా చేసేసుకుంటాం, ఇల్లు సుగంధ పరిమళాలు వెదజల్లేటట్టుగా మీకు ఏదైనా సెంట్లు కానీ అత్తర్లు కానీ ఏదైనా ఉంటే కనుక చక్కగా కట్టెలకి ఆట్లకి సుగంధ పరిమళాలు వెదజల్లేటట్టుగా జిమ్మేసేసి చక్కగా నీట్గా పండ్లాగా సువాసన వచ్చేటట్టుగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం దీపావళి రోజు నాడు దీపాలు పెడతాం కదా, ఎక్కడెక్కడ పెట్టాలంటే ఫస్ట్ దీపాలు, ఇప్పుడు చూడండి మనం ఒక పళ్ళెం నిండా, అంటే మీరు ఎలా వెలిగిస్తారో నాకు తెలియదు కానీ నేనైతే మట్టికి పళ్ళెం నిండా దీపాలు వెలిగిస్తాను. దీపం అంటే మళ్ళీ ఒక్కొక్క ప్రమిదలో దీపం అనేది వెలిగించకూడదండి. ప్రమిదలో పెడితే కనుక 2 ప్రమిదలు పెట్టాలి, లేదు 2 ప్రమిదల్లోనూ మేము పెట్టలేమమ్మా అని అనుకుంటే కనుక మీరు మట్టి కానీ అంటే వెనక ఆవు పేడ తీసుకొచ్చేవారు, ఆవు పేడ తీసుకొచ్చి చిన్న చిన్న ముద్దల కింద చేసి పెట్టుకునేవారు, దాని మీద ఒక ప్రమిద పెట్టేవారు. నేనైతే 2 ప్రమిదలు పెడతాను, 2 ప్రమిదలు పెడతాను మొత్తం ఇల్లంతా కూడా దీపాలమయం చేసేస్తాను. అయితే మనం ఏం చేయాలంటే ఒక పళ్ళెం నిండా కూడా అదేంటి దీపాలను పెట్టేసుకోవాలి. ఈ పెట్టుకున్న దీపాలని అమ్మవారికి అంటే ఇంచుమించుగా సాయంత్రం 6 అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ దీపాలన్నిటితోటి కూడా లక్ష్మీదేవికి మనం ఇవన్నీ ఆసనం అన్నీ వేసేసుకుని అక్కడ సిద్ధంగా పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ దీపాలన్నిటితోటి అమ్మవారికి స్వామివారికి దీపాన్ని చూపించుకోవాలి. చూపించుకున్న తర్వాత ఆ తల్లికి అదేంటి కళ్ళకి అద్దించేసి తర్వాత కాళ్ళకి చూపించిన తర్వాత ఈ దీపాలను పట్టుకెళ్ళి ఫస్ట్ మనం ఎక్కడ పెట్టాలి అని అంటే నైరుతి గదిలో నైరుతి మూల పెట్టాలి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎక్కడ దీపం పెట్టినా కూడా ఈ ఉత్తరానికి చూసేటట్టే పెట్టుకోండి, అంటే ఉత్తర దిక్కు చూసేటట్టుగా పెట్టుకోండి. ఎక్కడ నైరుతిలో ఫస్ట్ దీపం పెట్టండి, ఉత్తరం తిరిగేటట్టు అంటే ఆ జ్యోతి వచ్చేటప్పటికి ఉత్తరం చూసేటట్టుగా పెట్టుకోండి. అక్కడ అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఆగ్నేయ మూలకి వెళ్ళండి. ఆగ్నేయ మూలకి వెళ్ళేటప్పటికి ఆగ్నేయ మూలలో కూడా దీపం పెట్టి ఆ దీపం కూడా మీకు అదేంటి ఉత్తరం చూసేటట్టుగా పెట్టుకోండి. అక్కడ నుంచి వాయువు మూలకి రండి, వాయువు మూల నుంచి ఈశాన్యంలోకి వెళ్ళండి. ఇలా 4 దిక్కుల్లోనూ అయిపోయింది కదా. మెయిన్ మన బెడ్రూమ్లో నైరుతిలోనూ, మనం అదేంటి వంటగదిలో ఉన్న ఆగ్నేయలోను, చిన్న బెడ్రూమ్లో ఉన్న వాయువులోను, ఈశాన్యంలో ఉన్న దేవుడి మందిరం దగ్గర ఉన్న ఈశాన్యంలోను, ఇలా 4 దిక్కులు పెట్టేశాం. అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ఇంట్లోనే మధ్యలో, ఇప్పుడు మెయిన్ బెడ్రూమ్ ఉంది, మెయిన్ బెడ్రూమ్లో నైరుతిని పెట్టారు, తర్వాత మధ్యలో పెట్టండి మీరు. ఓకే, తర్వాత చిన్న గదిలో మధ్యలో పెట్టండి. వంట గది వచ్చేటప్పుడు మీకు తిరగడం అది చూసుకోండి, చాలా జాగ్రత్తగా చూసుకుని మీరు ఆ మధ్యలో పెట్టుకోండి. అలాగే హాల్ వచ్చేటప్పటికి మధ్యలో పెట్టుకోండి. ఇవన్నిటిని తర్వాత పెట్టుకోవాలి. ఈ తర్వాత పెట్టుకున్న తర్వాత మీకు బాత్రూమ్లు ఎక్కడైతే, ఇప్పుడు మెయిన్ బెడ్రూమ్లో బాత్రూమ్, చిన్న బెడ్రూమ్లో బాత్రూమ్, బయట బాత్రూమ్ ఇవి ఉన్నాయి కదా, వీటిలన్నిటిలోనూ కూడా మీరు ఒక్కొక్క బాత్రూంలోనూ కూడా దీపం పెట్టండి. ఆ దీపం కూడా ఎటు చూడాలి అని అంటే తూర్పు వైపు చూసేటట్టుగా పెట్టుకోండి. అంటే గదుల్లో దీపాలన్నీనేమో ఉత్తరం చూడాలి, బాత్రూంలో దీపం అనేది తూర్పు చూసేటట్టుగా పెట్టుకోండి. కంపల్సరిగా ఖచ్చితంగా బాత్రూంలో దీపం అనేది పెట్టాల్సిందే. మీకు ఎన్ని బాత్రూములు ఉంటే అన్ని బాత్రూంలోనూ ఒక్కొక్క దీపం దగ్గరికి వెలిగించండి, ఒకటి సరిపోతుంది. ఎందుకని అంటే మనకు తెలియని విషయం ఏంటంటే అసలు ఇంట్లోకి నెగిటివ్ శక్తి వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే బాత్రూమ్ నుంచే వస్తుంది. అందుగురించి ఎవరి ఇంట్లో అయితే బాత్రూమ్ చక్కగా నీట్గా అదేంటి గార్లు ఇవి పట్టకుండా ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఆరోగ్యమూ ఉంటుంది. అంటే ఒక పక్కన ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉందంటే లక్ష్మీదేవి అక్కడ ఉన్నట్టే, లక్ష్మీదేవి ఉందంటే డబ్బు ఉన్నట్టే కదా. ఇలాగ అన్నీ కూడా సమకూరడం అనేది ఉంటుంది. మన అందరికీ చెప్తున్నారు అది, ఇప్పుడు చూడండి అడ్వర్టైజ్ టీవీ పెట్టామంటే చాలు ఆర్పికల గురించి వీటి గురించి ఎందుకు వస్తుంది, బాత్రూమ్ క్లీన్ చేయమనే కదా వచ్చేది. కాబట్టి
मन की दीपावली रोजना एवरते बात्रूम दीपा पड़ता वाली लक्ष्मीदेवी तिष्ट वेसुटी वाल आदि संपूर्ण वाल आरोग्य ऐश्वर्य तो उड़ेट आ तल्ली करणिस्ट इवी पे तरह अब मतलब इंटी पेटेक तरह बैठ मेन गड़पल चूसर मेन गड़पल इंकोटे गुर्त मेन गड़पल को वेटपड़ी तूर्प के तिगा उत्तरा तिगा अमेमी दीपावली रोजना मैं पेटना सर पेटेकोवच्छ पर्वे काकते मेन गड़पो दीपमना सर उत्तर चूसेट दीपमना तूर्प चूसेको ఎందుకుపెట్టుకోవాలంటే తూర్పు చూసే దీపం మోక్షాన్ని ఇస్తే ఉత్తరం చూసే దీపం వచ్చేటప్పటికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇలాగా మన మెయిన్ గడపలో చక్కగా వరుసగా పెట్టుకోండి తర్వాత ఎదర మెయిన్ మనకు గుమ్మం ఏదైతే ఉందో ఆ గుమ్మం ముందు చక్కగా మీరు దీపాలు పెట్టుకోండి అలాగే మనకి ఎనకాల అంటే దొడ్డి వైపుకి వచ్చేటప్పటికి దేంటి తులసి కోట ఉంటది కదా తులసి కోట దగ్గర కూడా చుట్టూ కూడా మీరు దీపాలు పెట్టుకోండి దొడ్డి వైపున ఉన్న గుమ్మానికి కూడా చక్కగా దీపాలన్నీ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ప్రతి దీపం దగ్గర కూడా మీరు పువ్వు అనేది పెట్టాలి ఇంకొకటి గుర్తుంచుకోండి పువ్వు పెట్టమన్నాము అని అంటే గనక పువ్వుని చింపేసేసి వాటిని ఏంటి రేకలు అలా అలా వేస్తారు చూసారండి అలా వేయకండి మీ దగ్గర ఒక పువ్వు ఉంటే ఒక పువ్వే పెట్టండి లేదంటారా కనీసం భగవంతుడికి స్వామి నా దగ్గర ఇన్నే పువ్వులు ఉన్నాయి కాబట్టి కనీసం నాలుగు దీపాలకు పెడతాను కనమ దీపాలకు పెడతలేదని ఒక నమస్కారం చేయండి చాలు అంతేగాని ఈ కసిని పువ్వులు అంటే కొంచెం ఉన్న పువ్వులన్నీ దీపాలకి సర్దరాలనేసి మొత్తం రేకలన్నీ తీసేసి వేసేయకండి అలా వేయకూడదు అలా చేసినట్టయితే మనకి పుణ్యం సంపాదించుకుంటాం కన్నా పాపం సంపాదించుకుంటాం పువ్వుని అలా ఎప్పుడూ కూడా తుంచకూడదు ఇలా చేయండి ప్రతి దీపం దగ్గర ఒక్కొక్క పువ్వు మీరు పెట్టుకోండి లేదా మీకు ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులు చక్కగా అలంకరించుకోండి వీటన్నిటిని పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మీరు పూజ దగ్గరికి రండి ఈ వీటికి మళ్ళీ ఒక మనిషిని పురమాయించుకోవాలి మనం నేనైతే అదే చేస్తాను ఏంటంటే ఇప్పుడు మరి నేను పూజ చేసుకుంటున్నాను పూజ దగ్గరికి నాకు కావాల్సినవన్నీ వీళ్ళు అందించేసిన తర్వాత ఈ దీపాల్లో నూనె అంటే నూనె అయిపోతుంటుంది కదా మరి ఒత్తులు ఏం వేయాలి అని అంటే చాలామంది అంటే దూది ఒత్తులు ఇవి వేస్తుంటారు దీపావళి రోజునాడు దూతు ఒత్తులు అంటే కనుక కొంచెం రెపరెపలాడి గమ్మని ఇదైపోతుంది కాబట్టి అలా కాకుండా కాటన్ ఒత్తులు అంటే మనకి కోర ముక్కలు దొరుకుతాయి చూస్తారమ్మా కోర ముక్కలు తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని దాన్ని ముందు రోజునాడు కానీ ఆ ముందు కానీ నానబెట్టుకుని అప్పుడు మనం వేసుకోవాలన్నమాట ఇలాగ పిల్లల్ని ఏం చేస్తానంటే నూనె ఎక్కడైతే దీపాల్లో అయిపోతుందో ఈ నూనె పోయమనేసి వాళ్ళని పురవాయించి నేను పూజ చేసుకుంటాం అనేది నేను చేస్తానన్నమాట ఇలాగ మీరు చేసుకున్నట్టయితే ఎవరి ఇంట్లో అయితే ప్రతి రూమ్లోనూ ప్రతి దిక్కులోనూ పెట్టుకున్న తర్వాత బాత్రూంలో ప్రత్యేకించి బాత్రూంలో మీరు దీపం గనక వెలిగించినట్టయితే వచ్చే సంవత్సరానికల్లా ఈ సంవత్సరం మీరు కోరుకున్న కోరికలు ఈజీగా ఆ తల్లి తీర్చడం అనేది ఉంటుంది మీ ఇంట్లో డబ్బు నిలబడుతుంది దానికి సందేహమే లేదు కాబట్టి ఇలా చేసి చూడండి అందరూ సంతోషంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటారు నేను సంతోషంగా ఉంటాను జై శ్రీ